సరయూ ఎక్స్ప్రెస్ రైల్లో మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడు అదీష్ ఖాన్ యూపీ పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందాడు మరో ఇద్దరు నిందితులు ఆజాద్ విసంబర్ దయాల్లాలు ఎన్కౌంటర్ లో గాయపడ్డారు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆగస్టు ముప్పైన సరయు ఎక్స్ప్రెస్ లో ఓ మహిళా కానిస్టేబుల్ తో అనీష్ ఖాన్ అనుచితంగా ప్రవర్తించాడు ఆమె ప్రతిఘటించడంతో అనీష్ ఖాన్ స్నేహితులతో కలిసి దాడికి తెగబడ్డాడు తలపై పదునైన కత్తితో దాడి చేశాడు దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది అయోధ్య స్టేషన్ సమీపంలో నిందితులు రైలు నుంచి దూకి పరారయ్యారు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేసి లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు వారిని పట్టుకునే క్రమంలో నిందితులు దాడికి తెగబడ్డంతో పోలీసులు కాల్పులు జరిపారు